హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ కుకింగ్ తెలుగు. ఈరోజు సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మేము జీడిపప్పులు మాత్రమే వేసుకుంటున్నామండి. మీకు కావాలంటే కిస్మిస్లు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. జీడిపప్పులు వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు సేమియా వేసుకొని సేమియా బాగా వేగేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. 3 కప్పులు పాలు వేసుకొని రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలండి. పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేసి ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఇలాచీ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా సేమియా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి సేమియా పాయసం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.